ముగ్గురు పార్టీలు ఒకటే సిద్ధాంతం తోటి ఒకటే ఒక లక్ష్యం తోటి పోటీ చేస్తున్నప్పుడు ఎన్నికల బరిలో వెళ్తున్నప్పుడు మేము టిక్కి పెడతామా వాళ్ళ టిక్కి పెడతారా మా పేపర్ మీద ఇక్కడ ఏంటండి మేము టిక్కి పెడతామా వాళ్ళ టిక్కి పెడతామా వాళ్ళ పేపరా మా పెన్నా అంతా వాళ్ళకి ఎందుకండి మా అంతర్గత వ్యవహారాలు ఇది చూస్తే మీకు ఉన్నటువంటి భయం పట్టుకుంటుంది మీరు భయపడుతున్నారు కరెక్టే వాస్తవం మీ భయం అనేది వాస్తవమే మీ భయం అనేది వాస్తవమే ఇంకా కొంచెం ఇంకా భయపడండి ఇంకా మీరు భయపడుతున్నట్టు మొత్తం తెలుస్తుంది కదా ఎందుకు భయపడుతున్నారు ఇప్పుడు మేము డిగ్గు పెట్టుకుంటామా మాకు లేని బాధ మీకెందుకండి మాకు లేని బాధ మీకెందుకు గత 3-4 నెలల నుంచి మా ఇద్దరి మధ్య ఏ విధంగా వైరం క్రియేట్ చేయాలా క్రియేట్ చేస్తా పోయినారు అన్ని ప్రయత్నాలు చేస్తా పోయారు ఇద్దరు జోకర్లను పెట్టారు అర్రామ జోగి అని ముద్రగడని తీసుకొచ్చి కాపు ముసుగు తొడిగించేసి పవన్ కళ్యాణ్ గారిని మిస్గైడ్ చేసేసి రోజు ఒక లేఖ రాసి ఈ యొక్క పొత్తిని వెలుగొట్టడానికి సర్వ ప్రయత్నాలు చేశారు. ఇప్పుడు ముసుగు తొలగిపోయింది, ముసుగు తొలగిపోయి కాపు ముసుగు తొలగిపోయినాక ఎక్కడైతే తెలిసిపోయింది కదా వైఎస్ఆర్సీపీ ఏజెంట్లు తెలిసిపోయింది. ఆ వయసులో కూడా వాళ్ళ నిబద్ధత చూడండి ఏ విధంగా ముఖం తీసుకొని తిరుగుతారు. ఇంకా మా అంతర్గత విషయాలు మేం టిక్కు పెడతామా వాళ్ళ టిక్కు పెడతా మీకెందుకు నాయన మీ ఫస్ట్ మీరే టిక్కు పెట్టుకోండి. ఆ బటన్ అది మీ టిక్కు చూసి రేపు ప్రజలు బటన్ వస్తా పోతున్నారు. ఆ బటన్ వచ్చిన తర్వాత మీ టిక్కు పెట్టిన క్యాండిడేట్లు మొత్తం టిక్ అయిపోతారా ఏమైతారు చూడండి. ఓకే, అంటే మిమ్మల్ని కూడా అదే రకమైన క్వశ్చన్ అండి, పవన్ కళ్యాణ్ ఎందుకు ఇలా భీమవరం లేకపోతే పీఠాపురం అంటూ ఇలా గోదావరి జిల్లాల వెంట ఎందుకు పరుగులు పెడుతున్నారు? ఎందుకంటే ఒకవైపు ఇక్కడ కాపు సామాజిక వర్గాలు ఓట్లు ఉన్నాయి, కాపు సమస్య మాకున్నటువంటి ఈక్వేషన్స్, మాకున్నటువంటి సమాచారం, మాకున్న ఇంటెలిజెన్స్, మాకున్నటువంటి రిపోర్ట్ మాకుంటది, మా ఇష్టం కదా. పలానా నాయకుడు పలానా దగ్గర నుంచి నిల్చోవాలని లేదు కదా. చెప్తాను రేపు మేము తెలుగుదేశం కార్యకర్తలను కొడుకుందాం, రేపు పవన్ కళ్యాణ్ గారి పులివెందులు కంటెస్ట్ చేపిస్తా అంటాం, అప్పుడు ఏమవుతుంది? అది ఆశ్చర్యపోయే విషయమా? అది చేయరాని విషయమా? అది నిషేధ ప్రాంతమా? ఎందుకు ఎక్కడ చేయొచ్చు కదా. మా పార్టీ ఈక్వేషన్స్ ఇంకా రాలే కదా, ఇంకా ఫైనలిస్ట్ రిలీజ్ అయిన తర్వాత అప్పుడు మీ సాయ శక్తుల ప్రయత్నం చేయించండి, మీ దమ్మున్నప్పుడు ఓడించండి. మా దమ్ము మేము చూపిస్తాం, మేము పులివెందులనే ఓడిస్తామని చూపిస్తున్నాం కదా. పులివెందులనే మేము పోటీ పెడతాము, పులివెందులనే కంపల్సరీ జగన్మోహన్ రెడ్డికి డిపాజిట్ రాకుండా చేస్తాం. అది చూడండి, మా ధైర్యం కూడా చూడండి. మీరు 175 చాలా దూరం ఇంకా. ఓకే, అయితే వంగ గీతను మీరు కూడా అంటే ఇప్పుడు రాజకీయాల్లో శత్రువులు అని అనకూడదు కానీ ప్రత్యర్థులు శత్రువు అంటే మీరు పోటీదారులు, పోటీదారులు కూడా ఆమెను మెచ్చుకునే విధంగా ఉంటే మీరు ఇందాక ఏమన్నారంటే మనకి దుర్గా శ్రీరామ్ గారు మాట్లాడుతూ అంటే వంగ గీత గారికి ఓటు వేసినా అది పవన్ కళ్యాణ్కి వేసినట్టే అని అవుతుంది కాబట్టి చాలా మెచ్యూర్డ్గా పవన్ కళ్యాణ్ మాట్లాడారు అంటున్నారు. కానీ దాన్ని అలాగే ఎందుకు తీసుకోవాలండి? వంగ ప్రత్యర్థులు కూడా రాజకీయ ప్రత్యర్థులు కూడా మెచ్చుకున్నారు అంటే వంగ గీత చాలా మంచి మనిషి కాబట్టి మంచి అభ్యర్థి క్యాండిడేట్ అని ఆమెకు ఓట్లు వేసే అవకాశాలు ఉంటాయి కదా. ఒక పార్టీ నుంచి ఒక రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్నాం కానీ వ్యక్తిగత ప్రత్యర్థం ఏం లేదు కదా, వ్యక్తిగత వైరం ఏం లేదు కదా. ఓ రాజకీయ పార్టీలో పోటీ చేస్తున్నారు, మా సామాజిక వర్గానికి చెందినటువంటి వారే, మా అన్న పార్టీలో ఉన్నవారే, వారు గెలిచిన వారే, సో మీరు మన వాళ్ళే కదా అని చెప్పేసి ఒక అనుకూలత క్రియేట్ చేశారు అక్కడ. ఇప్పుడు రాజకీయ నాయకులు రాజకీయం చేయకపోతే ఏం చేస్తారమ్మా? ప్రజల మైండ్ సెట్ డైవర్ట్ చేయ, ప్రజలు డైవర్ట్ చేయడానికి ఒక ఆలోచిస్తారు. మీరు ఆమెకేసినా మాకేసినా ఒకటే, మాకేయండి, మేము ప్రభుత్వంకి వస్తాము. మళ్ళీ ఆమెకు తెలియక అక్కడ అరాచకం చేసే ప్రభుత్వ పార్టీలకు వెళ్తుంది, మళ్ళీ మీకు అరాచకం మిగులుతుంది, అర్థం చేసుకోండి అని చెప్పేసి మేము రాజకీయం చేస్తున్నాము. అలా తప్పేముంది? ప్రజలను చేతనపరుస్తున్నాం, దాని తప్పేముంది? అయితే 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ సొంతంగా పోటీ చేసినప్పుడు మేము అధికారంలోకి రాలేమని తెలుసు కానీ మాకు ఓట్లేయండి, ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని మార్చాలి అంటూ మాట్లాడారు. అధికారంలోకి రాలేమని తెలుసు కానీ కొన్ని సీట్స్ అయితే వస్తాయని. కానీ ఇప్పుడు ఆయన స్వరంలో మార్పు వచ్చిందా రాలేదంటారా? ఖచ్చితంగా మార్పు వచ్చింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు లాంటి క్రిస్టల్ క్లియర్గా ఉండే నాయకులు రాజకీయాల్లో చాలా అరుదు, తక్కువ. ఎందుకంటే నేను ఇవాళ ఓడిపోతున్నా అంటే ఖచ్చితంగా చెప్పేది, నేను ఒక తప్పు చేసినట్టు ఎస్ ఐ హావ్ డన్ ద మిస్టేక్ అని చెప్పేసి సభాముఖంగా క్షమించమని అడిగే ఒక నైజం ఆయనకు ఉంది. అలాంటి ట్రాన్స్పరెంట్ వ్యక్తి మొన్న సభాముఖంగా మొత్తం బహిరంగ సభ చెప్పారు కదా, నా బలం ఎంత నాకు తెలుసు, ఎవడో గుట్టంగా చెప్తే వాళ్ళ సలహాలు సూచనలు లేక నాకు అవసరం లేదు, నాకు తెలుసు నా బలం, నా శక్తిని తెలుసు, క్లియర్ గా చెప్పాడు కదా. అంతకంటే క్లిష్టర్ పిఠాపురంలో వంగ గీత అమ్మే చాలా దగ్గరగా ఉంటారు, ప్రజలకు చాలా చేరువలో ఉంటారు, అనుకున్నప్పుడల్లా ఆమెను కలవచ్చు. అదే పవన్ కళ్యాణ్ అయితే ప్రజల మనిషి కాదు, ఆయన ఎప్పుడు వస్తారు, ఫొటోస్ దిగుతారు, వెళతారు, కాబట్టి వంగ గీత అయితే చాలా దగ్గరగా ఉంటారు అన్నది వైఎస్ఆర్సీపీ వినిపిస్తున్న వాదన. దానికి తాడేపల్లి ప్యాలెస్ లో ఉండి బయటకు వెళ్తే కూడా పడదాలు కట్టుకుని వెళ్తే ఆయన అనుకూలంగా ఉన్నాడా, ఈయన అనుకూలంగా ఉన్నాడా? హూ ఇస్ బెటర్? పవన్ కళ్యాణ్ ఇస్ బెటర్, జగన్మోహన్ రెడ్డి బెటర్? అది అర్థం చేసుకోవాలి ప్రజలు.
ప్రజలకు తెలుస్తుంది కదా. ప్రజల్లో కమ్సకం ఆయన హైదరాబాద్ లో ఉంటే పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వచ్చినప్పుడు జనాలని అభివాదం చేస్తాడు, జనాలు చూడడానికి అవకాశం ఉంటది. పడదాలు కట్టుకుని పోయే సంస్కృతి మా కూటమిలో ఏ నాయకుడు లేదు. ఊసి పెట్టారు అనేది ప్రజలకు తెలిసిపోతుంది కదా. పడదాలు కట్టే సంస్కృతి దేశవ్యాప్తంగా ఇప్పటిదాకా ఎవరిని చూడలేదు ఇప్పటిదాకా. అయితే మీరైతే ఏం క్లారిటీ ఇస్తారు, పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా, ఎంపీగా పోటీ చేస్తారా? ఆయన మనసులో అయితే నేను ఖచ్చితంగా అసెంబ్లీకి పోటీ చేయాలని నా మనసులో ఉందని ఆయనే ప్రత్యక్షంగా చెప్పారు, కానీ ఇంకా ఇప్పటికే అయితే ఇంకా కన్ఫ్యూజన్ ఉంది, మీరైతే ఏం చెప్తారు? ఇప్పుడు నెక్స్ట్ 1-2 డేస్ లో మొత్తం ఫైనల్ లిస్ట్ వచ్చేస్తుంది, ఎంపీ క్యాండిడేట్స్, ఎమ్మెల్యే క్యాండిడేట్స్. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు అయినంత పడి వాళ్ళు ఎమ్మెల్యేకే కాండిడేట్ చేస్తారు అనుకుంటున్నాం. ఒకవేళ బీజేపీ యొక్క ఒత్తిడి వల్ల, బీజేపీ డైరెక్షన్ వల్ల మోదీ గారు కానీ అమిత్ షా గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ కేంద్రంలో రావాలని, కేంద్రంలో తీసుకెళ్లాలా, వారి యొక్క సేవలు కేంద్రంలో ఉపయోగించుకోవాలనుకుంటే గిట్ల వారిని ఎంపిక బరిలో దించడం జరుగుతుంది. ఏదేమైనప్పటికీ కూడా వారు ఎంపిక నిల్చున్నా, ఎమ్మెల్యేగా నిల్చున్నా, తెలుగుదేశం శ్రేణులందరూ కూడా జనసేన కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు అందరి సహకారంతో ఘన విజయం సాధించి పెడతాం. ఏ సభకు నిల్చున్నా, ఏ పోటీకి నిల్చున్నా పవన్ కళ్యాణ్ గారికి ఆ సభకు మేము పంపించే బాధ్యత తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా మా భుజస్కందాలపై తీసుకుంటాం. ఓకే, రైట్ అండి. దుర్గా శ్రీరామ్ గారు, అయితే 2019లో పవన్ కళ్యాణ్ ఓడిపోవడాన్ని గ్లాస్ పగలడంగా చూసుకుంటే ఇప్పుడు చాలా పదునెక్కింది అనడాన్ని ఇప్పుడుగా అభివర్ణించుకోవచ్చా? అలాగే వంగ గీత వర్సెస్ పవన్ కళ్యాణ్ పీఠాపురంలో పోటీ ఎలా ఉండబోతుంది? ఎందుకంటే వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్తున్నారు వంగ గీత ప్రజలకు చాలా అందుబాటులో ఉంటారు, పవన్ కళ్యాణ్ అయితే ఫోటో స్టార్, ఆయన అలా వస్తారు ఇలా వెళ్తారు, ఫోటో తీసుకోవడం కూడా డబ్బులు తీసుకుంటారంటూ చాలా రకాల ఆరోపణలు అయితే చేస్తున్నారు. అయితే వంగ గీత వర్సెస్ పవన్ కళ్యాణ్ వర్సెస్ వంగ గీత పోటీ పీఠాపురంలో ఎలా ఉండబోతుందండి? శ్రీరామ్ గారు, మీరు మ్యూట్ లో ఉందండి మీ ఆడియో, ఇప్పుడు మాట్లాడండి, అన్మ్యూట్ చేయండి, అన్మ్యూట్ చేయండి. ఓకే ఓకే, డన్ డన్ డన్. 2019 ఎన్నికల్లో గ్లాస్ పగిలిన మాట వాస్తవం, ఇది అందరికి తెలిసిన విషయమే, ఓపెన్ సీక్రెట్. అయితే ఆ పగిలింది ఇందా ఇప్పుడు పదునెక్కుతోంది అనడానికి కూడా ఇదే, ఈయన వేసే ఇప్పుడు వేస్తున్న వ్యూహాలు ఏవైతే ఉన్నాయో ఈ వ్యూహాలే ఉదాహరణ. ఈ వ్యూహాలు ఏంటి, కేవలం వంగాగీతని మాత్రమే కాదు, వంగాగీత విషయంలో మా మనిషి అన్న ఇంప్రెషన్ తీసుకురావడం మాత్రమే కాదు, ఈ కూటమి కనుక లేకపోతే ఎలక్షనీరింగ్ కష్టం అవుతుంది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి ఇష్టం ఉందా లేదా అన్న విషయాన్ని పక్కన పెట్టి, భారతీయ జనతా పార్టీకి ఇష్టం ఉందా లేదా అన్న విషయాన్ని పక్కన పెట్టి, కంటిన్యూస్ గా 1-1.5 ఇయర్ నుంచి ఎట్టి పరిస్థితుల్లో ఈ కూటమి కలవడం కోసం ఆయన ప్రయత్నం చేశారు. కరెక్ట్, మీరు అన్నది ప్రభుత్వం పదే పదే ఎక్కడ ఉన్నా ఎక్కడ మాట్లాడినా ఆ మాట నుంచి ఆయన ఎప్పుడు వెనక్కి తగ్గలేదు. ఇదే గ్లాస్ పదునెక్కడం అంటే, అంటే ఎలక్షన్ ఇయరింగ్ రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతుంది అని చెప్పి 2 ఏళ్ల నుంచి కూడా ఆయనకు ఒక అవగాహన ఉంది. సో ఈ భారతీయ జనతా పార్టీ కేంద్రంలో చాలా స్ట్రాంగ్ గా ఉంది, కేంద్ర ప్రభుత్వం ఉండలేకపోతే ఒకవేళ మనం గెలిచినా కూడా ప్రభుత్వాన్ని నడపడం కష్టం, ఇవన్నీ కూడా ఆయనకు ఐడియా ఉన్నాయి కాబట్టి. అయితే వంగ గీతకు శ్రీరామ్ గారు, వంగ గీతకి గ్లాస్ వల్లనే ఇప్పుడు ఈ వంగాగీత విషయంలో వస్తే, వంగాగీత విషయంలో ఈజీ అనే మనమే అనుకోవడం లేదు, వాళ్ళిద్దరి మధ్య చాలా ఈజీగా జరిగిపోతుంది అనుకోవడం లేదు. ఎందుకంటే ముద్రగడ ద్వారా కూడా వాళ్ళ సహకారాలు కూడా ఉన్నాయి కదండి. ముద్రగడ విషయమే ద్వారంపూడి అనేది పెద్ద ఇష్యూనే కాదు, అసలు ద్వారంపూడి అనేది ఇష్యూనే కాదు. ఎందుకంటే ఆయన అక్కడ ఏదో స్ట్రాంగ్ అయ్యాడు తప్ప, డబ్బుల పరంగా స్ట్రాంగ్ అయ్యాడు తప్ప, ఆయన సామాజిక వర్గం పరంగా కూడా కాకినాడలో పెద్ద స్ట్రాంగ్ ఏం కాదు. కాకపోతే ఏంటంటే ప్రభుత్వం అండదండలు ఉన్నాయి, చాలా స్ట్రాంగ్ అయిపోయాడు ఇప్పుడు ఆయన. సరే, ఆయన విషయం పక్కన పెడదాం, ఖచ్చితంగా ముద్రగడ గారి విషయంలో తేలిగ్గా తీసుకోవడానికి వీల్లేదు. అలాగే సామాజిక వర్గాల పరంగా కూడా సోషల్ ఇంజనీరింగ్ చేయడానికి ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం చాలా గట్టి ప్రయత్నాలు చేస్తుంది. ఈ సోషల్ ఇంజనీరింగ్ లో ఎవరు సక్సెస్ అవుతారు అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే 95,000 కాపు ఓట్లు ఒకవైపు పడతాయని మనం అనుకోవడానికి వీల్లేదు. అవి చీలించిన సందర్భంలో గెలవడానికి 120,000 సుమారుగా ఓట్లు కావాల్సిన సందర్భంలో ఖచ్చితంగా మిగతా సామాజిక వర్గాలన్నింటినీ కూడా ఆకట్టుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. దీంట్లో ఎవరు సక్సెస్ అవుతారు అనేది చాలా ఇప్పుడు మనం ఆలోచించాల్సిన అంశం. అందువల్ల అంత తేలిగ్గా ఉంటుంది అనేది విషయం కాదు. వర్మ గారి విషయాన్ని తీసుకుంటే, వర్మ గారు మొదటి నుంచి కూడా విముఖంగా ఉన్నాడు, అక్కడ పవన్ కళ్యాణ్ గారికి విముఖంగా ఉన్నాడు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నాడు అని తెలిసినా కూడా ఇక్కడ లోకల్ క్యాండిడేట్కే వేయండి అని చెప్పి ఆయన పోస్టర్లు వేసాడు అక్కడ. సో ఇప్పుడు పదవి ఇచ్చారు కాబట్టి ఇస్తామని మేము ప్రకటించారు కాబట్టి తాత్కాలికంగా ఏదో ఉపశమనం ఉండొచ్చు తప్ప ఆయన ఎంతవరకు గట్టిగా చేస్తాడు, ఎందుకంటే ఆయన కొంత
ఆయన సామాజిక వర్గం పరంగా పెద్దగా అక్కడ ఓట్లు లేకపోయినా కూడా వ్యక్తిగతంగా అతనికి ఓటింగ్ ఉంది అక్కడ. ఎందుకంటే ఇండివిజువల్ ఆయన పార్టీలతో సంబంధం లేకుండా కూడా గెలిచిన సందర్భం ఉంది. సో అతని సహకారం ఎంతవరకు అందుతుందనేది కూడా ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ ఇష్యూ పవన్ కళ్యాణ్ గారు గెలవాలంటే. సో ఇవన్నీ ఉన్నాయి, అందువల్ల అంత తేలిగ్గా మాత్రం తీసుకోవడానికి వీల్లేదు. బట్ ఏంటంటే ఇంకొక వ్యూహం ఏంటంటే అసలు రెండు చోట్ల కూడా పోటీ చేయొచ్చు రేపు పొద్దున్న పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే ఇక్కడ ఎంపీగా ఇక్కడ ఎమ్మెల్యేగా కూడా గెలవచ్చు, పోటీ చేయొచ్చు. ఒకవేళ రెండు గెలిచాడు అనుకోండి అందులో ఒకటి మళ్ళీ ఉదయ శ్రీనివాస్ ఇచ్చేస్తారు, ఎలాగో ఒకటి రాజీనామా చేయాలి కాబట్టి అది ఎంపీనా ఎమ్మెల్యేనా అని తర్వాత విషయం. రెండింటిలో ఏదో ఒకటి ఉదయ శ్రీనివాస్ ఇస్తారు, అందువల్ల అక్కడ ఏమి జనసేన వైపు నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశం లేదు. సో రెండు చోట్ల పోటీ చేస్తే కూడా వైసీపీ వ్యూహాలు ఎలా ఉంటాయి ఇవి కూడా ఆలోచించాలి. అంటే ఆయన కాన్సన్ట్రేట్ చేస్తున్న విషయం ఏంటంటే కొన్ని చోట్ల కాన్సన్ట్రేట్ చేసి మిగతా చోట్ల కాన్సన్ట్రేట్ చేయలేని పరిస్థితుల్ని వైసీపీకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు. అట్ ది సేమ్ టైం వైసీపీకి ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు పోటీ చేస్తున్న దగ్గర కూడా చాలా స్ట్రాంగ్ గా క్యాండిడేట్లు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కడపలో ఎంపీగా స్ట్రాంగ్ క్యాండిడేట్లు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇన్ని వ్యూహాల మధ్యన రేపు పొద్దున ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి విషయం ఏం జరుగుతుంది అనేది బేసిక్ గా మనం ఓవరాల్ గా ఎన్ని మాట్లాడుకున్నా ఓవర్ ఫైనల్ గా వచ్చేసరికి కాపు సామాజిక వర్గమే. కాపు సామాజిక వర్గం ఈయన నమ్ముతుందా నమ్మదా అనేది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. ఎందుకంటే ఇవాళ కొంతమంది బీజేపీ నుంచి కొంతమంది వైసీపీలోకి వెళ్ళారు, వాళ్ళు ఏమంటున్నారు పవన్ కళ్యాణ్ కాపులు నమ్మరని చెప్తున్నారు. నిన్నటి దాకా వేరే మాటలు మాట్లాడితే ఇవాళ రాజకీయంగా మాట్లాడతారు. ఓవర్ ఇప్పుడు ముద్రగడ గారి ఎఫెక్ట్ ఎంత పడుతుంది, అలాగే ఇంకొక ఆయన ఉన్నారు ఆయన పెద్ద ఆయన, ఆయన ఇంకా లెటర్లు రాస్తూనే ఉన్నాడు, ఆ లెటర్ ప్రభావం ఎంత ఉంటుంది. అందువల్ల ఏంటంటే అంత తేలికైన ఇష్యూ కాదు. పవన్ కళ్యాణ్ గారికి కూడా అక్కడ కొంత టైం స్పేర్ చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఏదో 95,000 ఉన్నాయి కదా నేను గెలిచిపోతాను అనుకుంటే ఇబ్బంది పడతాడు ఆయన. ఖచ్చితంగా అక్కడ ఉండి ఆయన సోషల్ ఇంజనీరింగ్ చేసుకోవాల్సిన పరిస్థితులు ఖచ్చితంగా ఉన్నాయి. అందువల్ల మనం తేలిగ్గా మాట్లాడుకోవడానికి మాత్రం అవకాశం. ఓకే ఓకే, మరి శ్రీధర్ గారిని అడుగుదాం. శ్రీధర్ గారు, అంత తేలిక అయితే కాదు పవన్ కళ్యాణ్ గెలుపు, ఎందుకంటే చాలా చాలా రకాల సమీకరణాలు అక్కడ కనిపిస్తున్నాయి. వైఎస్ఆర్సీపీ కూడా చాలా గట్టి పట్టుదలతో ఉంది, అలాగే వర్మ గారు కూడా ఎంతవరకు పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేస్తారు మనస్ఫూర్తిగా అన్నది ఇంకొక ప్రశ్న. అలాగే కాపు సామాజిక వర్గ ఓట్లు అవునన్నా కాదన్నా ఆ ఇంపాక్ట్ కూడా ఉంటుంది అని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి ఎలాంటి మీ గెలుపు పట్ల మీ ధీమా ఏంటి, అటు ఎమ్మెల్యేగా కావచ్చు ఎంపీగా కావచ్చు, ఏ రకంగా ముందుకు వెళ్ళబోతున్నారు, మీ సోషల్ ఇంజనీరింగ్ ఎలా ఉండబోతుంది? ఒకటేంటంటే మన అంటే ఇప్పుడు మీరు పిఠాపురం నియోజకవర్గం నుంచి బయట నుంచి అంటే రాష్ట్రం నుంచి వైపు నుంచి చూసినప్పుడు ఒకలా ఉంటదండి, అంతర్గతంగా లోపల డీప్ గా వెళ్తున్నప్పుడు ఒకలా ఉంటుంది. ఇక్కడ యాక్చువల్ గా కొన్ని కొన్ని నియోజకవర్గాలకు వెళ్తే ఈ కమ్యూనిటీస్ మధ్య కొంచెం ఆధిపత్య కూరలు అవి ఉంటాయండి. ఇక్కడ పిఠాపురం నియోజకవర్గంలో కమ్యూనిటీ అన్నది పెద్దగా వర్క్ చేయని నియోజకవర్గం అండి. ఇక్కడ కాపులో అనియండి, బీసీలో అనియండి, వీళ్ళందరూ కూడా కలిసి ఒక అన్నదమ్ముల్లో కలిసి, ఎస్సీలు వీళ్ళందరూ కూడా అన్నదమ్ముల్లో కలిసిపోవడం, పొలంలో పనిచేసుకుంటున్నప్పుడు అంటే నిజానికి ఈ ఇద్దరు కమ్యూనిటీల మధ్యలో కూడా సరదాగా బావ బావమర్దులు అనుకునే అంత మంచి ఎన్విరాన్మెంట్ ఉన్న నియోజకవర్గం అండి. అంటే బావ బావ ప్యాకెట్ ప్యాకెట్ అని ఒక సామెత కూడా ఉందండి. అదే తమ్ముడు తమ్ముడే ప్యాకెట్ సారీ. అంటే నేననేది ఏంటంటే ఆ కమ్యూనిటీస్ మధ్య ఉన్న బాండింగ్ గురించి నేను చెప్తున్నాను ఇక్కడ. సో వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఏంటంటే చిన్న వ్యాపారస్తులు వీళ్ళందరూ కూడా ఈ రోజు ఎవడు నాయకుడు ఇప్పుడు చూడండి, ఏదో ఊరికి ఒక నాయకుడు ఉంటాడు, ఆయన ఏం చెప్తే కంటగా కట్టేసుకుని అదే పార్టీకి వేసి పరిస్థితి పిఠాపురంలో లేదండి. ఈ రోజు ఏ నాయకుడు అన్నా సరే, ఇంట్లో నేను కూడా జనసేన పార్టీ నాయకుని అండి, గత 2 సంవత్సరాలుగా పవన్ కళ్యాణ్ గారితో ప్రయాణం చేస్తున్నాను. సో ఇంకా ఏదైనా చేయగలిగితే ఏదో కొద్ది ఓట్లు, ఒక 5,000 నుంచి 10,000 ఓట్లు ప్రభావిత నాయకత్వం ఉంటదండి నియోజకవర్గం లెవెల్లో తప్పితే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు విజయాన్ని ఆపడానికి ఎవరి వల్ల కాదండి, ఇంక్లూడింగ్ ఆయన విజయాన్ని ఆపడం ఎవరి వల్ల కాదు అంటున్నారు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ మనకి ఒకటే ప్రశ్న అండి, ఇప్పుడు మేమైతే ఇవి చేసామని చెప్తున్నారు, కానీ పవన్ కళ్యాణ్ ఏం చెప్తున్నారు, నేను వస్తే ఏం చేస్తానని చెప్తున్నారు అని సూటిగా అడుగుతున్నారు. అదేంటండి వారాయాత్రలో కూడా ఆయన పిఠాపురం నుంచి వచ్చే ఆయన అంటే యాక్చువల్గా పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నాను అప్పుడు కన్ఫర్మేషన్ చేయకముందే చెప్పారు. పిఠాపురం నేను టెంపుల్ టూరిజం అభివృద్ధి చేస్తాను, ఇక్కడ మంచి అద్భుతమైన బీచెస్ ఉన్నాయి, దీని టూరిజం కింద డెవలప్ చేసుకోవచ్చు, ఇక్కడ ఈ టెంపుల్ టూరిజం వల్ల ఇక్కడ ఎకానమీ పెరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఆయన నిన్న కూడా ఆయన చెప్పున్నారు, నేను పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తాను, ఖచ్చితంగా ప్రజలందరూ కూడా ఆశ్రయిస్తారని ఆయన నమ్మకం ఉంది. అదేవిధంగా ఆయన పిఠాపురం నేను నా స్వస్థలం కింద చేసుకున్నా, అంటే ఇంకా ఏంటంటే ఈ ఎలక్షన్ తర్వాత నుంచి భవిష్యత్తులో కూడా అంటే ఇప్పుడు మనకి ఇప్పుడు వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు పులివెందులు ఏ విధంగా ఉందో, చంద్రబాబు భీమవరంలో మన మధ్య ఇల్లు తీసుకుందామని కూడా చూసారు కదండి.
పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు కూడా పిటాపు లో ఆల్రెడీ మేము సైడ్ సైడ్ కూడా చూస్తున్నామండి, ఎందుకంటే ఆయన వచ్చినప్పుడు ఉండడానికి ఇక్కడ, ఎందుకంటే అది ఎప్పుడు ఫైనలైజ్ అవుతుందండి టికెట్ ఎక్కడ కన్ఫర్మ్ చేసుకుంటే అప్పుడు అది ఆ సైడ్ కూడా ఫైనలైజ్ అవుతుందా, ఏ ఊరు ఏంటన్నది? లేదండి, ఇప్పుడు ఎక్కడ పోటీ చేస్తారన్నది ఫైనలైజ్ అయిన తర్వాత ఎక్కడ ఇల్లు తీసుకుంటారు అన్నది అప్పుడైనా కన్ఫర్మ్ అవుతుంది. అంటే పోటీ ఫైనలైజ్ అండి, అంటే ఆయన వ్యూహాల్లో అవన్నీ చెప్తా ఉంటారు కానీ పిఠాపురం నుంచి పోటీ అయితే ఫైనలైజ్ అయిపోయింది. ఆయన ఆల్మోస్ట్ జనాలందరూ కూడా మనసులో ఈయన విజయానికి ఈయన ఓటు వేయడానికి అయితే అందరూ సంసిద్ధంగా ఉన్నారండి. అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది క్యాండిడేట్ ఆపోజిట్ లో ఎవరున్నారు అన్నది కూడా సంబంధం లేదండి. కళ్యాణ్ గారికి అయితే ఓటేద్దామని అందరూ ఫిక్స్ అయిపోయి ఉన్నారు. ఆయన పిఠాపురం లో ఇల్లు దానికి అన్ని కూడా ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుందండి. అవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారికి ఎదురు లేదంటారు ఫైనల్ గా ఎక్కడైనా. రెండోది ఏంటంటే ఇంకా ఇందాక కూడా అన్నారు అందుబాటు రకరకాలు చెప్తున్నా ఉన్నారండి. ఒకటండి, ఎందుకంటే ఇప్పుడు పార్టీ అధినేత ఆయన ఖచ్చితంగా రాష్ట్రం అంతటి కూడా ఆయన బాధ్యత ఉంటుంది. కేవలం పిఠాపురం నియోజకవర్గంలో పోటీ చేసేది కాబట్టి ఇది ఒకటే చూసుకుంటానంటే కుదరదు. అదే విధంగా పిఠాపురం నియోజకవర్గం నుంచి ఒకటేండి, ఒక పార్టీ అధినేత ఖచ్చితంగా పిఠాపురం గెలిచినప్పుడు ఆ ఫలాలన్నీ కూడా రాష్ట్రం కన్నా మా నియోజకవర్గానికి ఖచ్చితంగా ఎక్కువ ఉంటాయండి. ఎందుకంటే ఆ నియోజకవర్గం నుంచి ఆయన ఎమ్మెల్యే గెలిచారు కాబట్టి ఎక్కువ ఫ్రూట్స్ మాకు అంతా ఉంటాయి. అదేవిధంగా ప్రజలకు అందుబాటులో ఉండవలసిన పరిస్థితి కూడా ఉంటది కాబట్టి ఇక్కడే మనకి లోకల్ రిప్రజెంటేషన్ అనేది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు మండలాల వారీగా ఎవరు గారు పెడతారండి. ఏ సమస్య వచ్చినా కూడా ఇప్పుడు మొదటి నుంచి మేము జనసేన పార్టీ శ్రేణులు అన్ని కూడా ఇక్కడ సిద్ధంగా ఉన్నాయి కాబట్టి ఈ నాయకత్వం మేము అందరం కూడా ఇక్కడ చూసుకుని ప్రజలందరికి కూడా మేము అందుబాటులో ఉంటాం ఖచ్చితంగా. ఏదైతే చాలా వరకు మేము చేయగలిగిన విషయాలన్నీ కూడా ఇక్కడ మేము చేస్తాం వాళ్ళందరికీ అవసరాన్ని బట్టి కళ్యాణ్ గారికి ఎస్కలేట్ చేసుకుంటాం. ఆయన అంటే పెద్ద పెద్ద వచ్చినప్పుడు ఖచ్చితంగా మా ఎమ్మెల్యే గారి కింద కళ్యాణ్ గారికి ఎస్కలేట్ చేస్తే మేము షార్ట్ అవుట్ చేసుకుంటా ఉంటాం. ఓకే అండి, రైట్ అండి, మళ్ళీ మీ దగ్గరకు వస్తామండి. హనుమంత్ రెడ్డి గారు ఇప్పుడు అంటే ఒక పార్టీ అధ్యక్షుడు, ఆయన గెలిచినంత మాత్రాన అంటే మొత్తంగా ఎందుకు పవన్ కళ్యాణ్ ఓడించాలని అంత గట్టి పట్టుదలతో వైఎస్ఆర్సీపీ ఎందుకు ఉందండి? దానివల్ల అంటే ప్రజలకి ఏం చెప్పదలుచుకున్నారు, ఏ మెసేజ్ ఇవ్వడానికి మీరు అంత గట్టి పట్టుదలతో ఉన్నారు, అన్ని వ్యూహ ప్రతివ్యూహాలు పన్నుతున్నారు? మీరే అంటారు 175 నియోజకవర్గాల్లో 175 గెలవాలా అని మా సిద్ధాంతం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం. మేము ప్రజలకు మేలు చేసినట్టు ఒక నిమిషం, మేము పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని జీరో, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి ఒక ఒక పార్టీ గాని ఒక సిద్ధాంతం గాని ఒక విలువలు గాని ఏమి లేని వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఇది నేను చెప్తాను రాసుకోండి. గాజు గ్లాస్ పగిలే కొద్దీ పదును ఎక్కదు. గాజు గ్లాస్ పగిలిపోతే ఇంట్లో తీసుకొని పొరక్క చీపురు తీసుకొని తీసేసి పక్కన ఎవరు తొక్కని ప్లేస్ లో వేస్తారు, అంటే అది చాలా ప్రమాదకరం అని. అంతే అంటే మనుషుల్లో తిరగడానికి, మనుషులు తిరిగే చోట అది ఉంటే చాలా ప్రమాదం పోసుకుపోతుంది అనేది ప్రాణాపాయం అనేది. ఆయన ఏదో సినిమాలో డైలాగులు ఎవడో ఒక డైరెక్టర్ ఏదో చెప్పాడు కాబట్టి దాన్ని తీసుకొని వచ్చి గాజు గ్లాస్ పదునెక్కుతుంది దాన్ని ఎక్కడ వేస్తాం, పక్కన వేసేస్తాం. కత్తులు కటార్లు లేకుంటే గాజు గ్లాసులు పెంకులు ఇవన్నీ ఎక్కడ తీసుకుపోయి చెత్త కుప్పలో వేస్తాం. అలాగే పవన్ కళ్యాణ్ గారిని కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. ఎందుకని అంటే చంద్రబాబు నాయుడు ప్రహారీ గోడ పైన దొంగలు పడకుండా, దొంగలు రాకుండా, దొంగలు ఎక్కకుండా, అది దొంగలని ఆపడానికి కూడా, దొంగలు గోడ నుంచి నడవకుండా కూడా గ్లాసు ఉపయోగిస్తారు. గ్లాసు పగిలిపోతే అలా కూడా ఉపయోగించవచ్చు. వినండి బ్రదర్, బంది పోట్లు లేరులే బ్రదర్, మీరే పెద్ద బంది ఓట్లు. తెలుగుదేశం పార్టీ బంది ఓట్లు అనే 23 నియోజకవర్గాల్లో ఆ దొంగలకు సహకరిస్తుంది. ఇప్పుడు మీరు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడలేదు. మీరేదో పులివెందుల ఏకతాం పెరుగుతాం అంటున్నారు కదా. మీ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఒక 10 జన్మలు ఎత్తాలా పులివెందల్లో? మీరు ఏంది సార్ మనం మాట్లాడితే ఏదో మన టీవీల ముందు కూర్చున్నాం కాబట్టి మన ఇష్టం వచ్చేదానికి ఏం లేదు అంటున్నా, మీకు చెప్పుకునే దానికి ఏం లేదు. మేము ఇది చేశామని గతంలో మేము ఇది చేశాం, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినాం, ఈ రాష్ట్రానికి ఇది చేశామని చెప్పుకునే పరిస్థితి. మన అర్హత ఏంటి అంటున్నా,
నిరూపించగలుగుతాము. మీరేం చేయలేదు అనేది అది కూడా మేము చెప్పగలుగుతాము. ఐదు సంవత్సరాలు రాష్ట్రం తీసుకెళ్లారు ఏంటనే ప్రజలు నిర్ణయిస్తారంటున్నా. ప్రజలు వినాలి. మేము 2019లో ఎలక్షన్ 2014లో మేము ఓడిపోయినప్పుడు ప్రజలు మమ్మల్ని ప్రతిపక్షంలో కూర్చోబెట్టారని మేము స్వీకరించాం. 2019లో మేము గెలిచిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు, ఈవీఎంలు మేనేజ్ చేశారు అంటున్నారు. ఇది మీ యొక్క 14 సంవత్సరాల ముఖ్యమంత్రి పాలన చేసి ప్రజలు తీర్పు ఇస్తే ఆ తీర్పు గురించి మీరు చెప్పే మాటలు ఇవి. ప్రజలు డబ్బులు కంపడిపోయారు, ఇలాంటి మాటలు మాట్లాడే వాళ్ళను ప్రజలు క్షమించరు, ఓటర్లు క్షమించే పరిస్థితి లేదు. వాళ్ళకి ఎవరి హయాంలో మంచి జరిగితే వాళ్ళనే ఎన్నుకుంటారు. అందుకే 2019 నుంచి 2024 వరకు మేము చేసిన మంచి చూసి పడ్డే అని అడుగుతున్నాం. మీరు చేయలేదని ఏదైతే అంటున్నారో అది ప్రజలకు వివరించండి అంటున్నా. అబద్ధాలు చెప్తా అంటే ఒక మహిళ, సాధారణ మహిళ, సాధారణ మహిళ తనకు తనకు మంచి జరిగిందని చెబితే ఆమెను ఏ విధంగా వేధించి చంపారో ఈ రాష్ట్రపతి అందరు గమనించారు. మంచి చేసింది చెబితే మీరు చేసిన మంచిని ఏందో చెప్పుకోమంటున్నా. డాక్టర్ రుణమాఫీ చేసావా, వ్యవసాయ రుణమాఫీ చేసావా, గతంలో ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తానో ఇచ్చావా, ఏం చేసామంటున్నా. మేము 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చాం, 4 పోర్టులు కట్టిస్తున్నాం, 10 షిప్పింగ్ హార్బర్లు కట్టిస్తా ఉన్నాం, ఉద్యానం సమస్యకు శాశ్వత పరిష్కారం మేము చేసాం. మీరు చేస్తుంటే ఎవరన్నా వద్దన్నారా, ఇవన్నీ ఎవరు వద్దలేదు కదా. ఉపయోగపడింది మీ అనుభవం అంటున్నా. ఓకే, త్వరగా శ్రీరామ్ గారు, మరి ఎప్పుడు వైఎస్ఎస్సీపీ ఒకటే ప్రశ్న వేస్తుంది, మేము ఇవి చేసామని జనాల ముందుకు వెళ్తున్నాం, మీరేం చెప్పుకొని వెళ్తారు అని అడుగుతూ ఉంది. మీరైతే ఏం చెప్తారు, దేనికి ఎలా ఏం చెప్పుకొని వైఎస్ఆర్సీపీ జనాల ముందుకు వెళ్తే వాళ్ళు ఆదరిస్తారు, ఇప్పుడు టీడీపీ ఏం చెప్తుంది, దాన్ని జనాలు ఎలా నమ్ముతారు, టీడీపీ జనసేన బీజేపీ రెడ్డి గారు చెప్తారు కదా, రెడ్డి గారు చెప్తున్నారు మేము ఇవన్నీ చేసామని చెప్తున్నారు, అవే చెప్తారు వాళ్ళు. అలాగే ప్రతిపక్షాలు కూడా వాళ్ళు గతంలో ఏం చేశారు ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు చెప్తారు. వీటన్నింటినీ ప్రజలు వింటారు, విన్న తర్వాత ఒక నిర్ణయం తీసుకుంటారు. అయినా కూడా మనం ఇందాక నుంచి మాట్లాడుకుంటున్నట్టు ఇప్పుడు క్యాస్ట్ ఈక్వేషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ క్యాస్ట్ ఈక్వేషన్స్ లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు నా బీసీ నా ఎస్సీ నా అవన్నీ చెప్పరు కదా. అలా ప్రతి నాయకుడు చెప్తున్నారు నా ఎస్సీ నా బీసీ ఇలాంటివన్నీ కూడా. ఎందుకు చెప్తున్నారు అంటే క్యాస్ట్ ఈక్వేషన్స్ ఈ రాష్ట్రం ఇంకా క్యాస్ట్ ఈక్వేషన్స్ మీదనే ఎక్కువగా ఎలక్షనీరింగ్ జరుగుతోంది. దీన్ని ఆధారంగా చేసుకుని ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఈ సందర్భంలో ఈ పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్న ప్రాంతంలో మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి పిఠాపురం విషయం ఇక్కడ కూడా క్యాస్ట్ ఈక్వేషన్స్ ఏంటి, ఫైనల్ గా ఇదే జరిగేది. సరే పవన్ కళ్యాణ్ గారు ఆయన వ్యక్తిగత ఇమేజ్ తో గెలుస్తారంటే కొంతవరకు ఉంటుంది, కానీ క్యాస్ట్ ఈక్వేషన్స్ మాత్రమే గెలిపిస్తాయి అని చెప్పి లాస్ట్ టైం ఓట్లు ఏవైతే ఉన్నాయో అవి నిరూపించినాయి. అందువల్ల ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి ఇమేజ్ మాత్రమే సరిపోదు, దీంతో పాటు ఇంకా కొత్త ఎలక్షనీరింగ్ అవసరము. ఇది గత ఎన్నికలు పవన్ కళ్యాణ్ గారికి నేర్పించిన పాఠం. అయితే గత ఎన్నికలంటే గోదావరి జిల్లాలో జనసేన బలపడింది అనేది ఖచ్చితంగా మీరు చెప్పగలరా? 100% దాంట్లో డౌట్ అక్కర్లేదండి. అది కూడా క్యాస్ట్ ఈక్వేషన్స్ ఏ, అదే చెప్తున్నా. గతంలో కన్నా కూడా ఈసారి ఎందుకు కారణం అంటే ఈయన ఏమైనా ముఖ్యమంత్రి అవుతారేమో అని ఆశ కొద్దీ ఈసారి చాలా మంది కాపులు వాళ్ళు యునైటెడ్ అవుతున్నారు. గతంలో కాపుల్లో ఈ మాత్రం ఐక్యత అనేది ఎప్పుడు కనపడలా, ఈసారి కొంత కనపడింది. అది కూడా ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవుతారనుకున్న సందర్భంలో, మరి ఇప్పుడు ఆయన అవ్వట్లేదు అనుకున్న సందర్భంలో ఇప్పుడు ముద్రగడ గారు లాంటి వాళ్ళు మాట్లాడే మాటలు రాబోయే రోజుల్లో మాట్లాడే మాటలకి ప్రభావితం అవుతారా లేదా, లేదంటే ఈసారి కనీసం ఈ నాయకుడిని మనం ఒక నాయకుడు అన్నా మనం ఫోకస్ చేద్దాం మన వైపు నుంచి అని అనుకుంటారా? వాళ్ళు గనక మన వైపు నుంచి ఒక నాయకుడిని గట్టిగా ఫోకస్ చేయాలి అనుకుంటే పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారు. అట్లా కాదు అనుకుని గతంలో లాగే కాపులు అన్ని వైపులా చీలిపోయి అన్ని పార్టీల వైపు చీలిపోయి ఉంటే గనక అంత తేలిక పవన్ కళ్యాణ్ గారికి పిఠాపురం అయినా కూడా కాదు. ఎందుకంటే ఇంతకుముందు భీమవరం పోటీ చేసిన దగ్గర కాపులే తక్కువలే, అలాగే విశాఖపట్నంలో గాజువాకలో పోటీ చేశారు అక్కడ కాపులు తక్కువ లేరు. సో కాపులున్న ఎక్కువ నియోజకవర్గాల్లోనే గెలిచారు. ఇక మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రజారాజ్యం టైంలో అందరికన్నా ఎక్కువ కాపులున్న అనకాపల్లి నియోజకవర్గం ఎంపీ అక్కడి నుంచి ఆ ఈక్వేషన్స్ మీద ఆధారపడి పోటీ చేసిన అల్లు అరవింద్ గారు ఓడిపోయారు. ఇదే ఈక్వేషన్స్ మీద ఆధారపడి పోటీ చేసిన నాగబాబు గారు నర్సాపురంలో ఓడిపోయారు.
అందువల్ల ఈక్వేషన్స్ అనేవి అన్ని వేళ పనిచేయవు, దాంతో పాటు మిగతా అంశాలు కూడా కలిసి రావాలి. సోషల్ ఇంజనీరింగ్ అనేది ఖచ్చితంగా కలిసి రావాలి. ఇవన్నీ కూడా ప్రభావితం చూపించిన తర్వాత ఖచ్చితంగా ఆయనకి అడిషనల్, ఇందాక మన మిత్రుడు చెప్పినట్టు లాస్ట్ టైం రెండు చోట్ల ఓడిపోయారనే సింపతి ఏదైతే ఉందో అది కొంచెం వర్కౌట్ అయ్యే అవకాశం ఉంది. అందువల్ల పవన్ కళ్యాణ్ గారికి ఈసారి గతంలో లాగా ఎట్టి పరిస్థితుల్లో ఓడిపోతారు అని తేలిగ్గా మాట్లాడడానికి మాత్రం అవకాశం లేదు. అంత మాత్రం చేత ఏదో లక్షల మెజారిటీతో గెలిచేస్తారు అని చెప్పడానికి కూడా అవకాశం లేదు. కానీ టఫ్ ఫైట్ అయితే ఖచ్చితంగా ఉండే అవకాశం ఉంది. అది ఆయన వ్యూహాలు ఖచ్చితంగా మొన్న ఇప్పుడు లేటెస్ట్ వ్యూహం ఏదైతే ఆ అమ్మాయి మా అమ్మాయే అని చెప్పే ప్రయత్నం ఏదైతే చేశారో, రేపు వంగాగీత గారి విషయంలో గతంలో మా అమ్మాయే రేపు పొద్దున మా అమ్మాయి అని చెప్పే విషయం చేశారో, ఇంకొకటి కూడా చెప్పారు ఈ మాటల వల్ల ఆయన ఇంకోటి చెప్పింది ఏంటంటే వంగాగీత గారి భవిష్యత్తు కూడా ఒక గ్యారంటీ ఇచ్చారు, అమ్మను ఓడిపోయినా కూడా పర్వాలేదు అని ఒక గ్యారంటీ ఇచ్చారు. అందువల్ల ఆవిడ సీరియస్నెస్ కూడా కొంచెం తగ్గుతుందేమో చెప్పలేము. అందువల్ల రెడ్డి గారు నవ్వుతున్నారు కానీ ఇవన్నీ వ్యూహాలు, ఎట్లా ఉంటాయో మీ వ్యూహాలు ఎట్లా ఉంటాయో వాళ్ళకు కూడా ఉంటాయి కదా. రెడ్డి గారు నేను మిమ్మల్ని తక్కువ చేయట్లా అంటే ఎవరి వ్యూహాలు వాళ్ళకు ఉన్నాయి ఫైనల్ అన్నది ఎలక్షన్ తర్వాత ఏదైనా మాట్లాడుకోవాలండి. ఎందుకంటే ఏది ఎప్పుడు ఎలా మరుపు తిరుగుతుంది అన్నది రాజకీయాల్లో మనం ఎప్పుడు చెప్పుకోలేము కాబట్టి ఎవరికి వాళ్ళకి గదలేదు వీళ్ళకి గదలేదు అన్న ముందుగా మాట్లాడినట్టే అవుతుంది. రైట్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.